నమస్కారం. రైతు సోదరులకు శుభోదయం. నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తూర్పుగోదావరి జిల్లాలో రెట్టింపు ఉత్సాహంతో రబీ ప్రారంభం. 4.5 లక్షల ఎకరాల్లో పంట సాగు జరుగుతుందని అంచనా. పాటలు లేనిదే పూట గడవదు. అందరినీ ఆశ్చర్యపరుస్తున్న గోమాత. పంట మార్పిడితోనే లాభాలు. గులాబీ సాగులో దూసుకువెళుతున్న గుంటూరు జిల్లా నార్నెపాడు రైతులు. పత్తి పంటను ఈ నెలాఖరు తర్వాత పూర్తిగా తొలగించాలి. తెలంగాణలోని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించిన వ్యవసాయ శాఖ. తూర్పుగోదావరి జిల్లా రైతులు రబీకి రెడీ అయ్యారు. ఈ ఏడు ఖరీఫ్ రైతులకు కొత్త ఉత్సాహాన్ని ఇవ్వడంతో రబీలోనూ రెట్టింపు ఉత్సాహంతో సాగు పనులు జోరుగా సాగుతున్నాయి. డిసెంబర్ మొదటి వారం నుంచే రబీ పనులు ప్రారంభమయ్యాయి. సుమారు 4.5 లక్షల ఎకరాల మేర రబీలో పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేస్తుంది. గత 5-6 ఏళ్లుగా నష్టాలను చవిచూస్తున్న గోదావరి జిల్లాలలో రైతాంగం ఈ ఖరీఫ్ కు ఊపిరి పీల్చుకుందనే చెప్పాలి. ఖరీఫ్ దిగుబడి వచ్చే సమయానికి వాతావరణం అనుకూలిస్తే మంచి ఫలితాలు ఉంటాయనేది ఈ ఖరీఫ్ నిరూపించింది. ఎకరాకు 30 నుంచి 40 బస్తాలు దిగుబడి రావటం ఎక్కడికక్కడ రైతులను ఆనందంలో ముంచెత్తింది. తూర్పుగోదావరి జిల్లాలో ఈ ఖరీఫ్ లో నిర్దిష్ట సమయపాలన పాటించడం, గతంలో కన్నా ఈ ఏడాది ఖరీఫ్ లో సకాలంలో నీరు విడుదల చేయడంతో అటు ఖరీఫ్ కు ఇటు రబీకి సమయం అనుకూలించింది. దీంతో ఈసారి ఖరీఫ్ లో 3 నుంచి 4 బస్తాలు అధిక దిగుబడులు నమోదయ్యాయి. ఖరీఫ్ ను తుఫానులు భయపెట్టినా అదృష్టం కొద్దీ తుఫాను ప్రభావం జిల్లాపై పడకపోవడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. భూసార పరీక్షలు నిర్వహించి సస్యరక్షణ సక్రమంగా చేయటం, రసాయన ఎరువులు పురుగు మందులు తగ్గించి సేంద్రియ ఎరువుల వినియోగంపై దృష్టి సారించడంతో ఈసారి పంట దిగుబడి పెరుగుదలకు దోహదపడ్డాయి. దేవుడు అనుకూలించాడు. 3 తుఫాన్లు కూడా ఎగిరిపోయినాయి. ఇప్పుడు దాదాపుగా 100% ఖరీఫ్ పూర్తయింది. అయితే దురదృష్టం ఏంటంటే రబీకి ముందుకు వెళ్ళమంటున్నారు. ఇప్పుడు దాకా రబీ పనులు స్టార్ట్ కాలేదు. 31 మార్చి కాలువలు కట్టేస్తూ ఉంటున్నారు. కాలువలకి రబీకి సంబంధించి 100% నీరు ఇస్తామని ప్రకటించినప్పటికీ అధికారులు మాత్రం నీరు తక్కువగానే ఉందని చెప్తున్నారు. ఖరీఫ్ను అయితే ఎలా అయితే గవర్నమెంట్ కాపాడిందో మా రబీ సీజన్లో కూడా రైతాంగానికి పూర్తి స్థాయిలో నీరు ఇవ్వాలని, ఎక్కడైతే డ్రైన్ల మీద క్రాస్ బండ్లు అవసరమో క్రాస్ బండ్లు వేయించాలని రైతాంగం తరఫున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. మా దద్దరి దానిమ్మ బాధకు 11.50 రూపాయలు ఇచ్చాడు. కూలీడే ఇటుబడిని 11.50 దానిమేమో కిట్టుబడి తెరవలేదండి గవర్నమెంట్. మా రుణమాఫీ రాలేదు. ప్రస్తుతానికి ఏముందండి, రుణమాఫీ కావాలంటున్నాను. 1500 మద్దారం అంటున్నాను గవర్నమెంట్. మిల్లర్స్ అందరూ సిండికేట్ కింద అయిపోయాయి. 1150 కింద పెడుతున్నారు వాళ్ళు. అంతకుముందు అయితే మాకు ఈ కాకినాడలో ఈ పెనుగుదురులు నడకుదురులు వీటిలు కాకుండా మేము సంపర్కేసి బయటికి తొడేసే వాళ్ళం. మేము ధాన్యం అంతాను మండపెట్ట అది కూడా పోయేది, రేట్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళందరూ కూడా సిండికేట్ అయిపోయి 1150 అని చెప్పి అనేసి మా దగ్గర ధాన్యం అయ్యే వరకు అదే రేటు ఉంటుంది. తర్వాత రేటు పెంచుతున్నారు. అప్పటికి మేము మరి ధాన్యం అమ్మేవలసి వస్తుంది. ఎందుకంటే మాకు తొలకరలో పెట్టుబడి పెడతాం, మళ్ళీ దాలవాకే మళ్ళీ పెట్టుబడి కావాలంటే ఇది అమ్మితే గానీ మాకు పెట్టిస్తే స్తోమత లేదు మాకు. ఖరీఫ్ కే కాదు, ఈసారి రబీకి వాతావరణం అనుకూలంగా ఉండటంతో జిల్లాలో 10% మంది రైతులు రబీలో నారుమళ్లకు బదులు వెదజల్లే విధానాన్ని అవలంబిస్తున్నారు. ఈ పద్ధతి ద్వారా పెట్టుబడి తగ్గడంతో పాటు దిగుబడి పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉండటంతో రైతులు మక్కువ చూపుతున్నారు. ఎదజల్లడం వల్ల రైతుకి ఒక 5000 రూపాయల వరకు ఖర్చు నిమిత్తం తగ్గుతుంది. రెండోది తెగుళ్ళను కూడా తట్టుకుంటుంది ఎదజల్లే పద్ధతి ద్వారానే. పురుగుల మందులకు వాడకం కూడా బాగా తగ్గుతుంది. ఈ కలుపు మందులు వచ్చిన తర్వాత రైతుకి బాగా సుఖంగా ఉండేది. ఈ ఎదజల్లే పద్ధతి వల్ల రైతుకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. కూలీలు సమస్య లేకుండా ఉంది. మెయిన్ ఇప్పుడు ఎదజల్లడం ఎకరానికి 3 గుర్తులు సరిపోతుంది. తర్వాత మాకు కోత రోజుల్లో కూడా మిషన్లతో కోసుకుంటే బాగుంటుంది. డిసెంబర్ మొదటి వారం నుంచే రబీ పనులు ప్రారంభమయ్యాయి. సుమారు 4.5 లక్షల ఎకరాల మేర రబీలో పంటలు సాగవుతాయని
వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. ఈ నెలాఖరు నాటికి రబీ నారుమళ్లను పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ రైతులను సన్నద్ధం చేస్తుంది. మార్చి నెలాఖరు నాటికి రబీ కోతలు పూర్తయితే మూడో పంటగా వేసవిలో అపరాల సాగుకు అనుకూలంగా ఉంటుంది. భూసార మెరుగుదలకు పిల్లి పెసర వంటి పైరులను చల్లుకునే వీలు కలుగుతుంది. అదృష్టం కొద్దీ మన తూర్పుగోదావరి జిల్లా తుఫాను ఎటువంటి ఇబ్బంది కలగలేదు. రైతాంగం అంతా కూడా చాలా ఆందోళన చెందినప్పటికీ ఫైనల్గా ఒక నెల పెట్టి మన కోతలు స్టార్ట్ అయినాయి. సార్వా ఈ రోజుతో ఇంచుమించుగా 95% కంప్లీట్ అయిపోయినాయి. ఒక అప్లాండ్లో కొద్దిగా తుని జగ్గంపేట ఏరియాలో 5% ఉంటాయి. దిగుబడులు కూడా మనకి ఈసారి చాలా ఆశ్చర్యంగా ఉన్నాయి. మనకి కింద సంవత్సరం సార్వాలో జిల్లా యావరేజ్ సీస్ ఎక్స్పెరిమెంట్స్ ఆధారంగా 27 బస్తాలు రావడం జరిగింది. ఈసారి జిల్లా యావరేజ్ మనకి మొదట్లో మొన్న 1 వీక్ బ్యాక్ వరకు కూడా 32 బ్యాగ్స్ మెయింటైన్ అయినాయి. టోటల్ సీస్ ఎక్స్పెరిమెంట్స్ మనకు వచ్చేసరికి 3600 ఇప్పటి వరకు 2600 పూర్తయినాయి. ఇంకా ఈ కొద్ది కొద్దిగా అక్కడ ఎక్స్పెరిమెంట్స్ ఒక 800 దాకా ఉన్నాయి. ఇవన్నీ పూర్తయ్యేటికి యావరేజ్ మనకి 31 బ్యాగ్స్ మెయింటైన్ అవుతుంది. 31 బ్యాగ్స్ అంటే సుమారుగా 4 బస్తాల దాకా కూడా ఈ సంవత్సరం మనకి దిగుబడులు అధికంగా డిఫరెన్స్ రావడం జరిగింది. అంటే అధిక ఉత్పత్తి సాధించాము. ఈ సాధించడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. ఒకటి మనకి సార్వా సకాలంలో అంటే ప్రతి సంవత్సరం కన్నా ఒక 15 రోజుల ముందు నీరు వదలటం, అలాగే సార్వా సాగు మనకి సకాలంలో చేయటం, అలాగే వాతావరణం కూడా బాగా అనుకూలించడం, తర్వాత ముఖ్యంగా మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రైతుకి కూడా సూక్ష్మ పోషక పదార్థాలు 100% రాయితీ మీద పంపిణీ చేయడం జరిగింది. జింకు, బోరాను, జిప్సం ఇలాంటివన్నీ కూడా, అలాగే పచ్చి రొట్టె ఎరువులు కూడా బాగా వేస్తున్నారు. భూసారం గురించి బాగా అవగాహన పెంచుకున్నారు. ఎందుకంటే మనం ప్రతి సంవత్సరం కూడా భూసార పరీక్షలు చేయించి ఆ సాయిల్ హెల్త్ కార్డ్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. తద్వారా అవసరం మేరకు ఎరువులు వాడటం ఒకటి, అనవసరంగా పురుగు మందులు వాడకుండా ఉండటము, ఇవన్నీ కలిసి మనకి మంచిగా ఒక 50% ఇవన్నీ అనుకుంటే మిగతా 50% వాతావరణం మనకి ఈ సంవత్సరం సార్వాలో కూడా మంచిగా ఎండలు కాయటం, ఈ తుఫాన్లు ఇలాంటివి లేకపోవటం ద్వారా రైతు చాలా సంతోషంగా మంచి దిగుబడులు పొందారు. రైతులు వరి సాగుకు గతంలో అత్యధిక నీటిని వినియోగించేవారు. అయితే తక్కువ నీటితోనే సాగు కొనసాగిస్తే మేలైన దిగుబడులు రావడం గమనించిన రైతులు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. దీనికి వ్యవసాయ శాఖ రైతులను చైతన్యం చేసే కార్యక్రమాలు చేపడుతుంది. నీటిని పొదుపుగా వినియోగిస్తే రబీలో దిగుబడులు పెరగటమే కాక నీటి కొరత సమస్య నుంచి రైతులు బయటపడే అవకాశాలు ఉండటంతో ఈ దిశగా ఈసారి రైతులను చైతన్యపరుస్తున్నారు. మొత్తానికి ఈ ఏడాది ఖరీఫ్ ఆనందాన్ని మిగల్చడంతో ఉత్సాహంగా అటు ఖరీఫ్ కోతలను పూర్తి చేస్తూనే రబీ పనులకు రైతన్నలు సన్నద్ధమవుతున్నారు. సంగీతం అంటే చెవి కోసుకుంటారు కొందరు, పాటలు వింటూ ప్రపంచాన్ని మర్చిపోయేవారు కూడా ఉంటారు. కానీ ఓ మూగజీవి ఈ సంగీతానికి బానిసగా మారింది. మడిసన్నాక కూసంత కళాపోషణ ఉండాలనే సినిమా డైలాగ్ను ఈ గోమాత కూడా అమలు చేస్తోంది. మూగజీవి అయినంత మాత్రాన కళాపోషణ ఉండకూడదా అని ప్రశ్నించే రీతిలో సంగీతాస్వాదన చేస్తోంది. ప్రతిరోజు పాటలు వింటూ తన దినచర్యను ప్రారంభించే ఈ గోమాత ఆ పాటలే లేకుంటే నానాయాగి చేస్తోంది. నిజామాబాద్ జిల్లా మక్లూర్ మండలం కొత్తపల్లి గ్రామంలో పాటలు వినే గోమాత కథేంటో మీరే చూడండి. నిజామాబాద్ జిల్లా మాక్లూరు మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన కొల్లిపర శ్రీకాంత్ 2 ఏళ్ల కిందట ఓ ఆవును కొనుగోలు చేశారు. 28,000 రూపాయలకు ఒంగోలు దేశవాళి ఆవును తీసుకువచ్చి పోషిస్తున్నారు. పాల వ్యాపారం కోసం తీసుకువచ్చిన ఆవు ప్రతిరోజు ఉదయం సమీపంలోని రామాలయంలో వచ్చే పాటను ఆస్వాదించేదని యజమాని శ్రీకాంత్ చెప్తున్నాడు. సంగీతాన్ని ఆస్వాదించినంతసేపు కడుపు నిండా గడ్డి మేసేదని, ఆ పాటలు ఆగిపోయిన వెంటనే కొమ్ముల నాడిస్తూ గంతులేస్తూ నానా గొడవ చేసేదంటున్నాడు. చాలా రోజులకు ఈ విషయాన్ని గుర్తించిన శ్రీకాంత్ గోమాతకు సంగీతం వినిపించటం ప్రారంభించాడు.
ఆవు చేస్తున్న నానా యాగిని భరించలేని శ్రీకాంత్ కు వినూత్నమైన ఆలోచన తట్టింది. సెల్ ఫోన్ లో పాటలు పెట్టి దాని చెవి దగ్గర పెట్టినప్పుడు ఆనందంగా తలాడిస్తూ ప్రశాంతంగా ఉండటాన్ని గమనించిన శ్రీకాంత్ భక్తి పాటలను ఓ మెమరీ కార్డులో లోడ్ చేయించాడు. ఆ కార్డును ఓ సెల్ ఫోన్ లో వేసి ఆవు మెడకు కట్టి పాటలు వినిపిస్తున్నాడు. అలా పాటలు వింటున్నంతసేపు గోవు ప్రశాంతంగా ఉంటుందన్నాడు. సంగీతానికి అనుగుణంగా తలాడిస్తూ మేత మేస్తూ ఆనందంగా కనిపిస్తోందని ప్రస్తుతం పాటలు వినడం దాని దినచర్యగా మారిందంటున్నాడు. భక్తి గీతాలు వింటూ దినచర్యను సాగించే ఈ గోమాత గ్రామస్తులకు ఓ దేవతా రూపంలో కనిపిస్తోందని గ్రామస్తులు చెప్తున్నారు. సహజంగానే గోవును పూజిస్తూ ఆరాధించే స్థానికులు ఈ సంగీతాభిమానానికి పసుపు కుంకుమలు పెట్టి పూజిస్తున్నారు. ఈ గోవు తమకు దేవతగా మారిందని, ఇది తమ ఇంటికి వచ్చాక వ్యాపారం బాగా సాగుతోందని యజమాని శ్రీకాంత్ చెప్తున్నారు. మొత్తానికి మనుషులకే కాదు గోమాతలకు కూడా సంగీతంపై మక్కువ ఉన్నట్లు నిజామాబాద్ లోని గోమాతను చూస్తే అర్థమవుతుంది. మూస ధోరణిలో పంటల సాగుకు స్వస్తి పలికి పంట మార్పిడితో పూలబాట పట్టారు గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలం నాన్నపాడు గ్రామ రైతులు. ఒకప్పుడు మాగాణి భూముల్లో వరి పంట తప్ప ఏ పంట సాగు చేయని రైతులు ఇప్పుడు గులాబీల పంట సాగుతో అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రతిరోజు నాన్నపాడు గ్రామం నుంచి వందల క్వింటాల గులాబీ పూలు ఉభయ రాష్ట్రాలను పలకరిస్తున్నాయి. పంట మార్పిడి చేపట్టిన రైతులు ప్రత్యక్షంగా పరోక్షంగా మరింత మందికి ఉపాధిని కల్పిస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పదే పదే చెప్తున్న లాభసాటి వ్యవసాయాన్ని నిజం చేస్తున్న నాన్నపాడు రైతుల స్ఫూర్తిపై ప్రత్యేక కథనం. పంట వేస్తే సుమారు 3 ఏళ్ల వరకు ప్రతిఫలం ఉంటుంది అని గ్రహించిన నాన్నపాడు రైతులు గులాబీని సాగు చేయడం ప్రారంభించారు. మొదట ఎకరంతో మొదలై ఇప్పుడు 100 ఎకరాల దాకా సాగు చేస్తూ లాభాలు గడిస్తున్నారు. గులాబీ పూలంటే గుంటూరు జిల్లాలో నాన్నపాడు పేరు వినిపించేలా గులాబీ సాగు ఒరవడి ఉంది. రాజమండ్రి పోయి మొక్కలు తీసుకొస్తుంటాం. తీసుకొచ్చి కూలీలు పెట్టి సాగు చేసి బాగా బోద్దోలి టాటర్ పెట్టి చేస్తుంటాం అండి. ఇటు చిల్లరపేట, నర్సాపేట, గుంటూరు, నల్లగొండ, తెలంగాణ మొత్తం వెళ్తాయి అండి. ఇటు ఆగు అయితే దీని మీద రైతు 2 కాడి నుంచి లేచి కొత్తనే ఉంటాం. దాదాపు 100 మంది దాకా బతుకుతుంటారండి ఇటు మీద. ఇంతకుముందు అంటే వరి మా మిర్ర తోటలు వచ్చినాయి కదా, కాలువలు లేవు కదా, అందుకని బాయిలు తీసి ఇంకా గులాబీ తోటలకు అలవాటు అయ్యాము. ఊళ్ళో ఒక 70-80 ఎకరాలు దాకా ఉంటుందండి. దాదాపు 150 మంది దాకా పోతున్నారండి ఈ పండ్లకి. సుమారు 100 ఎకరాల్లో సాగవుతున్న గులాబీ పూలతో జిల్లాలో సుమారు 2000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి దొరుకుతుంది. రైతులతో పాటు కూలీలు ఇక్కడి గులాబీలను గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాలతో పాటు ఉభయ రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాలకు తీసుకువెళతారు. రోజువారీ కూలీలు రైతు వద్ద నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి గుంటూరు జిల్లాలో వివిధ ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి విక్రయాలు చేసి జీవనోపాధి పొందుతున్నారు. రైతుల పొలాలను పర్యవేక్షిస్తూ వాళ్ళకి గులాబీ తోటల మీద ఏమైనా సూచనలు అందిస్తూ వాళ్ళని రైతులను ప్రోత్సహిస్తున్నాం. అంతేకాకుండా మా ఉద్యాన శాఖ తరపు నుంచి ఏదైనా రాయితీలు ఉంటే అవి రైతులకు ఎప్పటికప్పుడు అందిస్తూ వాళ్ళని ఇంకా ముందుగా నడుపుతున్నాము.
వ్యవసాయ అధికారులు నార్నేపాడు రైతులు పంట మార్పిడితో గులాబీ సాగు చేయడాన్ని అభినందిస్తున్నారు. సాగర్ జలాల కోసం ఎదురు చూడకుండా మాగాణి భూముల్లో గులాబీ పంటను సాగు చేసి లాభాల బాటలో పయనిస్తూ ఉండడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. పంట దిగుబడిని మరింతగా పెంచేందుకు సలహాలు సూచనలు ఇస్తూ సహకరిస్తున్నారు. రైతులందరూ నార్నేపాడు గ్రామ రైతులను ఆదర్శంగా తీసుకోవాలని కోరుతున్నారు. గత 5 సంవత్సరాల నుంచి ఈ గులాబీ తోటల సాగు అనేది జరుగుతుంది. మేము ఇక్కడ నుంచి తెల్లవారుజామున 2 గంటలకు లేచి పులి కోసుకొని గుంటూరు తీసుకెళ్తాము. గుంటూరే కాకుండా తెలంగాణ రాష్ట్రానికి కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది. అక్కడి నుంచి మాకు వీటిని అమ్మినందువల్ల రోజుకి 700-800 దాకా ఆదాయం వస్తుంది. నాతో మాతోటి వాళ్ళు మేమే కాకుండా మా గ్రామంలో ఉన్న పేదవాళ్ళు అందరూ కలిసి ఈ పూలు వ్యాపారం చేయడం జరుగుతుంది. దీనివల్ల మాకు మా రైతుకి ఎంతో లాభం జరుగుతుంది. పండగలప్పుడు ఇంకా బాగా మా వ్యాపారం బాగా సాగుతుంది. పత్తిలో ఆశించే గులాబీ రంగు పురుగు విషయంలో తెలంగాణ వ్యవసాయ శాఖ అప్రమత్తమైంది. గత ఏడాది పంట చివరి దశలో ఆశించిన గులాబీ రంగు పురుగు ఈ ఏడు మొదట్లోనే విజృంభించడంతో పత్తి పంట తీవ్రంగా దెబ్బతిన్నది. దీంతో రానున్న కాలంలో పురుగు ఉధృతిని నివారించేందుకు వ్యవసాయ శాఖ చర్యలు తీసుకుంటోంది. పత్తి పంటను ఈ నెలాఖరు తరువాత పూర్తిగా తొలగించేలా చూడాలని తెలంగాణలోని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. దీంతో పురుగును నివారించేందుకు పత్తి పైరును ఈ నెలాఖరు తర్వాత పూర్తిగా తొలగించేలా చూడాలని అన్ని జిల్లా కలెక్టర్లను తెలంగాణ వ్యవసాయ శాఖ ఆదేశించింది. 3వ సారి పత్తిని తీయడం పూర్తవగానే మొక్కలు తొలగించేలా రైతులకు అవగాహన కల్పించాలని ఆ శాఖ కార్యదర్శి పార్థసారథి తాజా లేఖలో కలెక్టర్లకు సూచించారు. గులాబీ రంగు పురుగు ఉధృతమవుతున్నందున జాగ్రత్త పడకపోతే వచ్చే ఏడాది మరింత అధికమై నష్టం అంచనాలు మించిపోతుంది. ఈ నేపథ్యంలో పంటను పూర్తిగా తొలగించడమే సరైన పరిష్కారం అంటున్నారు. నీటి సదుపాయం ఉన్న చోట రైతులు మళ్లీ పత్తి పంటనే సాగు చేయకుండా ఇతర పంటను యాసంగిలో సాగు చేసుకోవాలంటున్నారు శాస్త్రవేత్తలు. పత్తి పంటను ఇంకా పొడిగించడం వ్యర్థమని, దీనివల్ల గులాబీ రంగు పురుగు మరింత ఉధృతమవుతుందని అంటున్నారు. జనవరి మొదట్లోనే పంటను పూర్తిగా తొలగించాలంటున్నారు. చాలా మంది రైతు సోదరులు ప్రస్తుతం ఏంటంటే చాలా చోట్ల ఇంకా పంటను పొడిగిద్దాము, ఇంకా 1-2 క్వింటాలు తీసుకునే అవకాశం ఉంది అని చెప్పేసి ఆలోచిస్తున్నారు. ఇది మాత్రం చాలా పొరపాటు. ఎక్కడా కూడా నీరు పెట్టే అవకాశం ఉండి ఉన్నట్టయితే మళ్ళీ దానికి ఎరువులు పెట్టి పంటను పొడిగించకుండా ఉండడం అనేది మంచిది. ఎందుకంటే ఎక్కడైతే పంట పొడిగించబడుతుందో, పంటను పొడిగించినట్టయితే ఈ గులాబీ రంగు కాయతొలచు పురుగు లార్వాకు కూడా మనకి ఫుడ్ అనేది దొరుకుతుంది కాబట్టి దీని లైఫ్ సైకిల్ ఇంకా కొనసాగించే అవకాశం ఉంది. కాబట్టి ఈ లైఫ్ సైకిల్ బ్రేక్ కాకుండా ఇంకా కొనసాగించినట్టయితే మళ్ళీ మనం ఖరీఫ్లో వేసే పత్తిలో దీని యొక్క ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి సో దీన్ని మాత్రం మనము ఇది చేయకుండా ముఖ్యంగా ఎంత వీలైతే అంత జనవరి మొదటి మాసంలోనే ఈ దీన్ని తీసేసి పత్తిని తీసేసి ఎక్కడైతే రైతు సోదరులకి నీరు ఇచ్చే అవకాశం ఉందో అక్కడ మాత్రం ఈ పంటను తీసేసి వెంటనే ఈ మనం ట్రాక్టర్ రోటోవేటర్తో కలిగి దున్నుకొని ఈ మన మొక్కజొన్న కానీ లేదా పెసర కానీ తెల్ల నవ్వులకు పోయే అవకాశం ఉంటే బాగుంటుంది. అలాగే నీరు లేని చోట కూడా మనం వెంటనే మరి జనవరి మాసంలోనే మొత్తం మనము పంటను ముఖ్యంగా ఏంటంటే పత్తిని వేరుకున్నాక ఈ పశువులతోటి ముఖ్యంగా గొర్రెలు కానీ మేకలతోటి కానీ మనము మేపించినట్టయితే ఈ కాయల్లో ఏదైతే కొన్ని కాయల్లో పురుగు ఉండే అవకాశం ఉంటుంది, అలాగే ఎగ్గులు అంటే గుడ్లు కూడా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ లేత కాయలను మనము ఇది వీటితోని మేపించినట్టయితే మనకి ముఖ్యంగా ఈ కాయలు తినడం వల్ల
మనకి ఈ పురుగు యొక్క అవశేషాలు కూడా పూర్తిగా మనం నాశనం చేసే అవకాశం ఉంటుంది. అయితే చాలామంది రైతు సోదరులు ఏంటంటే ఈ పత్తి మూలను పంటలో అలాగే ఉంచుతున్నారు ఎండాకాలము. ఈ పత్తి మూల నుండి కూడా ఈ పురుగు సుమారుగా 20 నుండి 30% మళ్ళీ వేరే అంటే మళ్ళీ రాబోయే ఖరీఫ్లో దీని ఉధృతి పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి దీని అవశేషము 20 నుండి 30% ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఎవరు కూడా ఈ పత్తి మూలను ఊరికే వదలకుండా ఈ ట్రాక్టర్ రోటోవేటర్ తోటి కానీ లేకపోతే ఈ కాటన్ షెడ్డర్ తోటి కానీ మనము భూమిలో కలేదనుకున్నట్టయితే చాలా వరకు దీన్ని నాశనం చేసుకునే అవకాశం ఉంది. పత్తి పంటను తొలగించిన వెంటనే రైతులు పశువులు గొర్రెలతో మేపిస్తే పొలంలో పురుగు అవశేషాలను నాశనం చేసినట్లు అవుతుందని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. చాలా మంది రైతులు పత్తి మళ్లను ఎండాకాలంలో అలాగే పంటలో వదిలేస్తారు. దీనివల్ల పురుగు ఖరీఫ్ లో పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే ఎండాకాలంలో లోదుక్కులు చేసుకుంటే పురుగు ఉధృతి తగ్గే అవకాశం ఉంటుంది. దీంతో పాటే పంట మార్పిడి చేసినట్లయితే గులాబీ రంగు పురుగు లైఫ్ సైకిల్ ను తగ్గి ఇది ఇవాల్టి నేల తల్లి కార్యక్రమం. నమస్తే.